ముఖ్యంగా గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టి మంత్రులతో అంత కమిటీ సభ్యులతో అంత మీటింగ్ పెట్టి మా టార్గెట్ 175 మంది మళ్ళీ గెలవాలి మీ పని తీరు మార్చుకోవాలి అని రెండోసారి క్లాస్ పీకడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే 175 టార్గెట్ కాదు గానీ నీ పాదయాత్రలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మోసగించి వాళ్ళని నమ్మించి మోసగించాడు అన్నీ చేసేస్తామని సున్నా చేశాడు ఈ రాష్ట్రాన్ని పదే పదే మేనిఫెస్టోలో నేను 97% చేశారంటారు ఎక్కడ చేశావు నువ్వు ఏది చేశావు చెప్పమనండి వైట్ పేపర్ ఇమ్మనండి నాకు ఉన్న అనుభవంలో ఒక క్లాస్ టీచర్ కానీ లెక్చరర్ గారు కానీ ఒక స్టూడెంట్ని క్లాస్లో 10 మందిలో నువ్వు బాగా చదువుకోవట్లేదు నువ్వు ఫెయిల్ అవుతావంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లల రోషంతో ఈ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి మంత్రులకి సిగ్గు లేదు లజ్జ లేదు అంతమంది సమక్షంలో మీ పనితీరు బాగాలేదని 27 మందికి చెప్తుంటే ఏదైనా పవర్షం ఉందా మీకు చెప్పేవాడికి బుద్ధి లేదు వినేవాడికి బుద్ధి లేదు నాకు తెలిసి వైసీపీ పార్టీలో నాకు పచ్చాలు ఆ మంత్రులతో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో కొంతమంది నాకు స్నేహితులు ఉన్నారు వాళ్ళ గుసగుసలాట ఏంటంటే చంద్రబాబుకి బాబుకి నౌకర్లా మన జగన్మోహన్ రెడ్డికి నౌకర్లమా ఏదో బానిసుల్లాగా మమ్మల్ని నలుగురు అవమానం చేస్తున్నాడు అని తలో ద్వారా తలోగా పార్టీలో ఎత్తుక్కుంటూ మొదలుపెట్టారు కొంతమంది బీజేపీ కొంతమంది జనసేన కొంతమంది టీడీపీ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నేను అనేది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం 35,000 ఎకరాలు రైతులు వాళ్ళ పొలాలు 3 పంటలు పండే పొలాలు ఇచ్చి రాజధాని రాస్తే మన రాష్ట్రానికి గౌరవం మన ప్రాంతానికి ఒక విలువ వస్తుంది మన త్యాగం చేద్దామనే ఆలోచనతో రైతులు వాళ్ళ భూమి ఇస్తే వాళ్ళకి ఎంత అవమానపరుస్తున్నారండి బొత్స సత్యనారాయణ అంటాడు ఎంత నిమిషం 5 నిమిషాలు అన్న కుస్తీ పోరాటమా ధర్మాన ప్రసాద్ ఒకటి మాట్లాడతాడు సీతారాం ఒకటి మాట్లాడతాడు వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో 2 మంత్రులు ఉన్నారు తెలుగుదేశంలో సీతారాం మంత్రి ఉన్నాడు మరి ఉత్తరాంధ్రకి మీరు ఏం పీకారు ఇన్నాళ్ళ నుంచి గత చరిత్ర చూసుకుంటే మీది సీతారాంకి అసలు బుద్ధి ఉందా అన్న ఎన్టీ రామారావు పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే నీకు భిక్షం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నగారు పేరు పేరు తీసేస్తారంటే ఆమోదించిన చరిత్ర నీది చిత్రహీనుడు నువ్వు చాలా బాధాకరమైన విషయం 175 గెలుస్తారట తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది పునాది ఉంది మీ పార్టీకి పునాది లేదు చరిత్ర లేదు గాలికి వచ్చిన పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు నమ్మించారు గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోతారు మీ ఎమ్మెల్యేలో ఎంతమంది గెలుస్తారో ఒక్కసారి మీరు నియోజకవర్గాల్లో పంపించండి గడప గడపకి పొద్దాగా ఇంటింటికి వెళ్ళామంటే వీళ్ళు మహాత్మా గాంధీలా మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు దోషిస్తున్నారు అసహనం చేస్తారు అసహనంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు వాళ్ళు ఇంతే తలుపులు వేసేస్తున్నారు గమ్మెల మట్టి ఇలా సిగ్గురాదు మీకు రాష్ట్రంలో ఏదైనా రోడ్డు కట్టారా ఏదైనా వంతిళ్ళు కట్టారా ప్రజా సమస్యలు పరిష్కారం చేశారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏం చేశారు 175 అంటాడు మాట మాటికి 175 కానీ సింగిల్ డిజిట్ కూడా వైఎస్ఆర్సీపీకి రాదు రేపు ఎంత బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయండి గతంలో
చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాడికి డిపోలు ఉన్నాయి, రేషన్ డిపోలు. స్వయంగా ప్రజలు వచ్చి 7, 8, 9 రకాల వస్తువులు తీసుకెళ్లేవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా పామాయిల్, జొన్నలు, కొర్రలు, చిరుధాన్యాలు ఉప్పుతో సహా, పందారతో సహా, నూనెతో సహా అన్నీ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారండి మీరు? వైఎస్ఆర్ పార్టీ నాయక అధికారంలో వచ్చినాక ఉట్టి బియ్యం ఇస్తున్నారు. దానికి కోట్ల రూపాయలు పెట్టి వ్యాన్లు కొట్టాడు. ఆ బందరు రోడ్డు మీద ఒక ప్రొసెషన్ తీశాడు ఈ బాబు సమ్ములాగా. ఆ వ్యాన్లు పనిచేయవు. ఆ వ్యాన్లు ఎక్కడ తిరుగుతున్నాయో ఎవరికి తెలియదు. ఆ తీసుకు ఇప్పుడు డిపో ఉంటే డిపో కాడ వచ్చి ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు వ్యాన్ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ ప్రజలు వెళ్ళాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాహనదారులు మీరు పెట్టిన వాలంటీర్లు ఆ బియ్యాన్ని ఆ సరుకుల్ని బ్లాక్లు అమ్మేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో చాలా ఇల్లులు ఉన్నాయి, లక్షల ఇల్లులు ఉన్నాయి. ఈ వ్యాన్ పైకి ఎక్కుద్దా కొండకేంటి, లేదా కొండ నుంచి వాళ్ళ కిందకి దిగాల? ఏంటి నీ పరిపాలన? ఓ పక్క ఏమో రాజధాని అదే మంచిది సభలో ఒప్పుకున్నావు, శాసనసభలో ఒప్పుకున్నావు, నువ్వు మళ్ళీ కాదన్నావు, మళ్ళీ కోర్టుకి వెళ్ళావు, కోర్టు చివాట్లు పెట్టింది, నేను బిల్లు ఉపసరించుకుంటానన్నాడు, మళ్ళీ మళ్ళీ అసెంబ్లీలో పెట్టాడు. గతంలో ఏమన్నాడు? శాసన మండలి వద్దు రద్దు చేయమని కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాడు, మళ్ళీ ఆ మండలి కావాలంటున్నాడు. అసలు ఎక్కడైనా ఉందండి ఇటీ శాశ్వతమైన అధ్యక్షుడు అనేది ఏ పార్టీకైనా ఉంటుందా? ఈయన శాశ్వతమైన అధ్యక్షుడు అంట. ప్రపంచంలో ఎవరుండరు? ఏ పార్టీ కూడా 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరుపుకుంటుంది ప్రజాస్వామ్యం. ఏంటి మీ పరిపాలన? ఏంటి మీ భాష రైతుల పట్ల? మాట మాటికి దమ్ముందా? లేదంటే 5 నిమిషాలు ఆపేస్తాం. అధికారం ఉందని ఆ పోలీస్ శాఖ కూడా అట్టాకి తయారైంది. ఏదో వీళ్ళు శాశ్వతం ఉన్నట్టు ఈ పార్టీ వాళ్ళకి ఒకస్తు పలుస్తున్నారు. నేననేది ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో దర్దాపు మిల్లుల నుంచి 7,000 కోట్ల రూపాయలు బియ్యాన్ని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకి పంపించారు. స్వయాన్న మీ నాయకుడే అవినీతి పరుడు అయితే ఆయన పెద్ద స్థాయిలో వెళ్తున్నాడు. అదానీలు లేదంటే పోట్ల మట అమ్మకాలు లేదంటే అమూల్ మిల్క్ వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మైన్స్ ఇసుక సారా నట్టి మట్టి నాలికేసి నేల మీద కూడా మట్టి లేకుండా నాలికతో లాగేస్తుంటే ఏంటి మీరు చేసే పని? చంద్రబాబు గవర్నమెంట్లో 47 లక్షల మందికి తెల్ల కార్డులు ఇస్తే దాన్ని కుదించి వీళ్ళు 40 లక్షలకి తీసుకొచ్చారు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మహత్తరమైన కార్యక్రమాలు చేసినట్టు 3 సంవత్సరాల నుంచి ఏం చేయాల, ఇప్పుడు 7 సంవత్సరాల్లో ఏం కానుకలు ఇస్తాడంట. చంద్రబాబు గారు ప్రభుత్వంలో పండగలకి కానుక ఇచ్చేవాళ్ళు, రంజాన్ పండక్కి సంచి మోయలేనంత సంచి తోఫా ఇచ్చేవాళ్ళు, సంక్రాంతి పండక్కి కానుక ఇచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే ముస్లిం మైనార్టీలకి షాదీ ముబారక్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెడతాడంట ఆయన అక్టోబర్ నుంచి మొదలు. దాంట్లో ఏం చేశాడు మహానుభావుడు? మహా తెలుగులోడు అండి బాబోయ్, మహా తెలుగులోడు. ఇప్పుడంట ఎడ్యుకేషన్తో లింకు పెట్టాడు, ఆదాయంతో లింకు పెట్టాడు. ఎందుకురా నాయన మోసం ఇంకా చేస్తున్నావు? ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆర్బీఐ చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, అందరూ చెప్తున్నారు. ఓ పక్క నీ ఆర్థిక మంత్రి ఆయన జోకరు, ఆయన చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు పుష్కలంగా డబ్బు ఉన్నాయి అన్నాడు. అంటే ఇడుపులపై దాసావా, ఇడుపులపైలో దాసావా అని అడుగుతున్నా.
సిగ్గు లాజా లేదు. ప్రజల్లోకి రండి, ప్రజలు ఏం చెప్తున్నారో వినండి, రోడ్లు పరిస్థితి గమనించండి, నిరుద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఏదో స్కూల్స్ అన్నీ కాలేజీలన్నీ బ్రహ్మాండంగా అమెరికాలాగా తయారు చేస్తా అన్నాడు. పంపు ఉంటే బల్ల ఉండదు, బల్ల ఉంటే కుర్చీ ఉండదు, కుర్చీ ఉంటే టేబుల్ లేదు, పైన కప్పు వర్షం. ఏంటి మీరు చేసేది? దళిద్రం ఎందుకు ఓటేశామని బాధపడుతున్నారు. అంత కుర్ర వేషాలు, గాలిలో గెలవడం కాదు, ఎదురు గాలిలో గెలిచి చూపించాలి. అప్పుడు ఈ నాయకత్వానికి, ఆ ఎమ్మెల్యేకి లేదా ఈ అయ్యగారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత బలం ఉందని తెలుసుద్ది. గాలిలో గెలిచేది ఏముంది? మీ పార్టీ చరిత్ర ఎక్కడ ఉందరు నాయన? వెనక లేదు, ముందు లేదు. మీది ఒక పార్టీయా? మీ చంద్రబాబుని తెలుగుదేశం విమర్శించేవాళ్ళ మాట మాటికి చంద్రబాబు వెన్నుపోటు అంటారు. చంద్రబాబు వెన్నుపోటు కాదు, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నీ తాతకి, మీ నాన్నకి, నీ కుటుంబానికి గౌరవం కలిగించి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని వెన్నుబోటు పరిచి నువ్వు వచ్చావు ఇవాళ. వెన్నుబోటు కాదు నువ్వు. మాట మాట ఎన్టీ రామారావు గారు, మీరు మీ నాన్న ఇందిరాగాంధీ మీద చెప్పులు ఇస్తారా? మీ నాన్న ఇందిరాగాంధీ గెస్ట్ హౌస్ ఇవ్వకుండా ఆపేసే రోజులు లేవా? నీ ఒళ్ళంతా పుళ్ళు పెట్టుకుని అవతలకి పేరు పెడతాడు జగన్మోహన్ రెడ్డి.